ఎందుకు తినాల బతకడానికి ఎందుకు బ్రతకాలి ఆ తప్పదుగా పుట్టినందుకు ఎందుకు పుట్టించావని రోజు ఆ దేవుణ్ణి అడుగుతున్నాను హలో నిన్న ఐఏఎస్ కి ఆన్సర్స్ తో ప్రిపేర్ అవమంటే క్వశ్చన్స్ రెడీ చేస్తున్నావా నా లైఫ్ ఒక క్వశ్చన్ అయ్యింది నిన్న బజార్లో వెళ్తుంటే ఒకడు నా మెడ చూసి కాళిదాసే కవిత్వం వినిపించాడా నీ మెడ ఖాళీగా ఉంది టూలెట్టా అంటూ క్వశ్చన్ వేశాడు నిన్న సంచి తీసుకుని వెళ్తుంటే పక్కింటి పిన్నిదారు రైతు బజార్కి వెళ్తున్నావా అన్నారా లేదు ఎంతకాలం ఒక మగారితో కలిసి ఉంటావమ్మా అసలు మీ ఇద్దరి మధ్య వ్యవహారం ఏంటి నువ్వు ఆయన నుంచుకున్నావా లేక ఆయన నిన్నుంచుకున్నాడా అంటూ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది మీరేమో ఎప్పుడు చదవాలంటారు చుట్టూ ఇంతమంది కామెంట్స్ చేస్తుంటే ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ నేను కాన్సన్ట్రేట్ చేయాలంటే వీళ్ళందరి కామెంట్స్ ఆగాలి వీళ్ళందరి నోళ్ళు ముయించాలంటే దానికి మన పెళ్లి పరిష్కారం స్వప్న నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నా లైఫ్ బుక్ లో పెళ్లి చాప్టర్ లేదని అన్నం తినిపించే చేతిలోనే అన్యాయాన్ని ఎదిరించే చూపుడు వేలుంటుంది నేను అన్యాయం ఎదిరించిన కోసమే బతుకుతున్నాను ఎక్కడో పుట్టాను ఈ ఎదురీతలు ఎక్కడో పోతాను పోయేవాడు కోసం ఆశ పెట్టుకోవడం అనవసరం స్వప్న ప్లీజ్ మరి తనేమవుతుంది బుద్ధిగా చదివితే ఐఎస్ సెలెక్ట్ అవుతుంది తర్వాత కలెక్టర్ అవుతుంది తర్వాత తర్వాత ఏంటి ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ప్రజలకు సేవ చేస్తుంది ఆ తర్వాత ఏంటా తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటుంది అంతేగా ఆ ఎవరో ఒకరు నువ్వెందుకు కాకూడదు కూడదు అనుకున్నప్పుడు తనని ఎందుకు కాపాడాలి గాలికి కొట్టుకుపోతున్న తన జీవితాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకున్నావు ఎందుకు చదివిస్తున్నా అసలు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నా తర్వాత మాట్లాడుకుందాం అదేం కుదరదు జడ్జిమెంట్ ఇప్పుడే చెప్పాలి అడుగుతుంటే ఎంగిల్ ప్లేట్ చేతిలో పెట్టి వెళ్తాడేంటి మగాడు తను తిన్న ప్లేట్ ఎవరికోసం వదిలి వెళ్తాడు భార్య కోసం ఎప్పుడూ తన కంచాన్ని తనే కడుక్కునే ఆయన ఈ రోజు ఈ కంచం ఎవరికోసం వదిలి వెళ్లారు నా కోసం కదా సప్నా 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 సప్నా
ఏదైనా ముట్టే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. నన్ను ఎందుకు లాక్కున్నారా ప్రసాద్? వాడు నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారు, వాడిని అడుగు. బహదూర్ బహదూర్ హీ ట్రై టు కిల్ మీ. నన్ను ఎందుకు లాక్కున్నారా? ఎవరు అడగండి ఆయన్ని. బహదూర్ నువ్వు వెళ్ళి స్టాలిన్ గొడవ చేయకుండా చూడు. వెళ్ళు. స్వప్న కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు చూడు. ఏంటిది? తీసి చూడు. ఏంటి మీకు ఆరెంజ్ కలర్ అంటే అంత ఇష్టమా? నువ్వు ఇష్టం, నీకు చీర కొనివ్వడం ఇష్టం. ఇప్పుడే పండగ కూడా కాదే. జీతం మీద బతికే పోలీసు వాడికి పెళ్ళానికి చీర కొన్నప్పుడే పండగ. నా కోసం తెచ్చారా? ఈరోజు పేడే కూడా కాదే, ఎరియర్స్ ఏమైనా ఇచ్చారా? ఇదే రోజు సంవత్సరం క్రితం మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఆకాశం ఈ రంగులోనే ఉంది, అందుకే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఈ చీర కొనాలని ఆశపడ్డాను, కానీ ఎప్పుడో రావాల్సిన అరిహర్స్ రాక చీర కొనలేక పైకి చెప్పుకోలేక కోరిక దాచుకోలేక ఏం చేయాలో తెలియక నేను చివరికి సిగరెట్లు మానేసి చీర కొన్నారనమాట. అలా కాదు, బోనస్ ఇవాడే తీసుకున్నాను. వచ్చింది అరిహర్స్ ఇవాడే వచ్చింది నాకు. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదండి. మీరు నా కోసం నీకోసమే. బికాజ్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్వప్న. ప్రాణాలు తీసుకోవాలని పారిపోతున్న నన్ను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీ శ్రీమతిగా ఇంతకు మించిన బహుమతి ఇంకేముంది? మీ సహచర్యం చాలండి. నాకు ప్రామిస్ చేస్తారా? ఏంటది? నాకు చీర కొనాలని మీకు అనిపిస్తే అనిపిస్తే అప్పుడు అప్పుడు నాకు ముత్తి ఇవ్వండి చాలు. నా కోసం మీరేం మానక్కర్లేదు.